హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు డిజర్ట్ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్వీట్ తయారు చేయడం కోసం ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన వెంటనే దీనిలోకి బాదం, జీడిపప్పు, ఇంకా పిస్తా లాంటివి, ఏవైనా మీకు నచ్చిన నట్స్ లాంటివి వేసుకుని వేయించుకోవాలి. నెయ్యి బాగా వేడయిన తర్వాత వేసాము అంటే పప్పులన్నీ కూడా మాడిపోయినట్టుగా అయిపోతాయి, కానీ పచ్చి పచ్చిగానే ఉంటాయి. అందుకని నెయ్యి కరిగిన వెంటనే ఇలా వేసేసుకుని వేయించుకోవాలి. ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదండి, దాంట్లో బ్రెడ్ వేసుకుని వేయించుకోవాలి. బ్రెడ్ వేయించుకునేటప్పుడు మొత్తం బ్రెడ్ కాకుండా మనకి అంచుల వెంట గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అది తీసేసుకుని బ్రెడ్ ముక్కని 4 ముక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు చిట్కా అండి, ఇలా బ్రెడ్ ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు నెయ్యి ఎక్కువగా వేసామంటే ఒకేసారి పీల్ చేస్తుంది. అందుకని ఫస్ట్ కొంచెం వేసుకుని తర్వాత మళ్ళీ అవసరమైతే ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుని వేయించుకోవాలి. చూసారు కదా, బ్రెడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బ్రెడ్ రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు సేమియాని తీసుకోవాలి. సేమియా అంటే మనం రెగ్యులర్గా తయారు చేసుకునే సేమియా కాదండి, ఇది కర్ల్ సేమియా అని, బాగా సన్నగా ఉంటుంది, చాలా డెలికేట్గా ఉంటుంది. ఇది మనకి ఫ్రై చేసినవి, ఫ్రై చేయకుండా ఉన్నవి కూడా ఉంటాయి. మనం ఫ్రై చేయకుండా ఉన్నవి అయితే మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రై చేసేసినవి అయితే మనకు అంత టేస్టీగా ఉండవండి. ఈ ప్యాకెట్టు 200 గ్రాములు ఉన్నది. నేను ఇప్పుడు 100 గ్రాముల ఈ సేమియాతో తయారు చేస్తున్నాను. మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా నూడిల్స్ లాగా ఇలా పొడవుగా ఉంటాయండి. వీటిని కొంచెం ఇలా చేత్తో ఇలా జస్ట్ ప్రెస్ చేసాము అంటే విరిగిపోతాయి. చూసారు కదా, ఇలా తీసేసుకుని మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలి. జస్ట్ ఇలా నలిపితే చాలు, మనకి విరిగిపోతాయి. ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా సన్నగా చాలా డెలికేట్గా ఉంటాయి కదండి, వెంటనే మాడిపోయినట్టుగా అయిపోతాయి. అందుకని ఈ సేమియా ప్యాన్లో వేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ప్యాన్కి చుట్టూ అంచులు అంటుంటూ కూడా మనకి ఇలా ఉండిపోతూ ఉంటాయి, వాటిని కూడా తీసేసుకుని ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా ఈవెన్గా మంచి కలర్ వస్తుంది. ఇలా వేయించేటప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మంచి కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఉంచాము అంటే ప్యాన్ బాగా వేడిగా ఉంటుంది కదండి, ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతాయి. అలాగే ప్యాన్లోంచి తీసేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్తో అడుగున సేమియా ఏమన్నా ఉన్నా కానీ తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు పాలను వేసుకుని బాగా కాచుకోవాలి. వెన్న తియ్యని పాలు అయితే మనకి ఏ స్వీట్ అయినా కానీ టేస్టీగా ఉంటుందండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి సైడ్స్ అంతా కూడా కొంచెం చిక్కగా మేగడ్లాగా కట్టేసినట్టు ఉంటుంది. వాటిని కూడా ఇలా గరిటెతో కలుపుకుని తీసేసుకుంటూ ఈ పాలల్లోకి కలిపేసుకోవాలి. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలోకి 1/2 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార టేస్ట్ మన తగ్గట్టుగా వేసుకోవచ్చండి. పంచదార కరిగేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఇలా మరిగించుకోవాలి. అలాగే సైడ్స్ మనకి ఇలాగ చిక్కగా వచ్చేస్తూ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకుంటూ ఉండాలి. ఇలా తీయకుండా అలానే ఉన్నది అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మరిగించుకునేటప్పుడు పక్కనంతా కూడా నల్లగా మాడిపోయినట్టుగా అయిపోతుంది, పాలు కలర్ కూడా డార్క్ కలర్ వచ్చేస్తాయి. దీనిలో కస్టర్డ్ లాంటివి కూడా వేసుకోవచ్చండి, కస్టర్డ్ పౌడర్ లాంటివి. కానీ నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్, మనం బ్రెడ్ని కట్ చేసినప్పుడు బ్రౌన్ కలర్వి ఉన్నాయి కదా, వాటిని వేస్తున్నాను. పాలు బాగా చిక్కగా ఉండడం కోసం ఈ కార్న్ఫ్లోర్ లాంటివి లేదంటే కస్టర్డ్ లాంటివి వేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా డిఫరెంట్గా మంచి టేస్ట్ కోసం నేను ఇలాగ బ్రెడ్ని వేస్తున్నాను, బ్రెడ్ క్రమ్స్ వేసాను. ఈ బ్రెడ్ పొడి 1/4 కప్ నుంచి 1/2 కప్ వరకు వేసుకోవచ్చండి. మనకి చిక్కగా కావాలి అనుకుంటే 1/2 కప్ వరకు వేసుకోవాలి, లేదు కొంచెం పల్చగా గ్లాసులో తాగడానికి వీలుగా ఉండేటట్టు అనుకుంటే 1/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. 1-2 నిమిషాల పాటు ఇలా బ్రెడ్ వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 యాలుక్కాయ వేసుకోవాలి. యాలుక్కాయ పొడి ఉంటే పొడి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఇలా యాలుక్కాయ వేసేస్తున్నాను. ఇలా బాగా చిక్కపడిన తర్వాత దీనిలోకి కొన్ని బాదం, పిస్తా, ఇంకా జీడిపప్పు వేయించుకున్నాం కదా, వాటిని వేసుకుని కలుపుకోవాలి. మనకి కొంచెం మెత్త మెత్తగా ఉంటే బాగుంటాయి, ఈ పలుకులు బాగా క్రిస్పీగా కాకుండా అనుకుంటే మొత్తం అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ముందే వేయించుకున్నాం కదండి, వాటినే వేస్తున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లబడుతుంది.
ఇలా వేడివేడిగా కూడా టేస్ట్ చేయించండి. వింటర్లో అయితే వేడివేడిగా బాగుంటుంది, సమ్మర్లో అయితే చల్లగా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టింది ఒక గంట సేపటికి మనకి చల్లబడిపోతుందండి. చల్లబడిన తర్వాత ఇలా చిన్న చిన్న బౌల్స్ తీసుకోవాలి. చిన్న చిన్న బౌల్స్ తీసుకున్నాము అంటే మనం సర్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా బౌల్స్ ఇచ్చేయచ్చు. ఒకవేళ పెద్ద దాంట్లో అరేంజ్ చేసుకున్నామంటే ఇంకొక బౌల్లోకి సపరేట్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి వేసుకోవాలి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా ట్రై చేయొచ్చు. ఇలా ఒక్కొక్క బౌల్లోని ఒక లేయర్ కింద బ్రెడ్ని వేసుకోవాలి. దీనిపైన పాలతో తయారు చేసుకున్న ఈ బ్రెడ్తో తయారు చేసుకున్న ఈ పాలు ఉన్నాయి కదా, దీన్ని కూడా వేసుకోవాలి. ఈ అరేంజ్మెంట్ అనేది మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. ఎక్కువగా డ్రై నట్స్ అవి ఇష్టము అనుకుంటే ఎక్కువ డ్రై నట్స్ ఇందులో వేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ ఎక్కువగా ఇష్టపడతాము అనుకుంటే బ్రెడ్ ఎక్కువగా వేసుకోవచ్చు. పాలు ప్రోడక్ట్స్ అంటే పాలతో తయారు చేసిన ఈ స్వీట్ ఉంది కదా, అది ఇష్టపడతాము అనుకుంటే పాలుది ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక లేయర్ మాత్రం ఈ సేమియా కూడా వేయించుకుని ఉంచుకున్నాం కదా, ఆ సేమియాను కూడా వేసుకోవాలి. ఈ సేమియా ఇలా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువగా ఇలాగనే టేస్ట్ చేస్తారు, కానీ ఇలా సేమియా సాఫ్ట్గా కాకుండా ఇలా నచ్చదు అనుకుంటే దీనిపైన ఈ పాలతో తయారు చేసుకున్నది ఎక్కువగా వేసామనుకోండి వెంటనే మెత్తబడిపోతుంది. రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా అయితే మనం ఎక్కువసేపు ఉడికించాలి కదండి, కానీ దీనికి అలా అవసరం లేదు. అలాగే మధ్య మధ్యలో ఇలా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే పంచదార పలుకుల్లాగా కావాలి, అలా బాగుంటుంది అనుకుంటే ఒక లేయర్ పంచదారను కూడా ఇలా వేసుకోవచ్చు. ఇలా లేయర్ వైజ్ మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత డ్రై నట్స్ని వేయించుకున్నాం కదండి, అవన్నీ కూడా మళ్ళీ ఇలా పైన వేసుకోవాలి. ఇంకా మళ్ళీ మంచి రుక్ మంచి టేస్ట్ రావాలి అనుకుంటే దీనిపైన ఖర్జూరం వేసుకుంటే బాగుంటుంది. ఖర్జూరం కూడా మనం రెగ్యులర్గా బయట మార్కెట్లో లూజ్ దొరుకుతాయి కదా, అవైతే అంత బాగోవండి. మనకి బ్రాండెడ్ లాగా మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, అవైతే చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. సమ్మర్ డిజర్ట్ ఇంకా రంజాన్ స్పెషల్ డిజర్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్రీ ఛానల్.